అద్భుతమైన రెండు పాటలు మీ ముందుకు రాబోతున్నాయి. మరి ఆ పాటల కంటే ముందు, వేర్ ఆర్ యు భార్గవ్? హలో, అక్కడ ఏం చేస్తున్నావు భార్గవ్? ఎవరైనా అమ్మాయి కనిపించిందా నీకు? వెతుకుతున్నా. అక్కడ ఉంది అమ్మాయి. సూర్య గారు ఉండగా అందరూ అటే చూస్తున్నారు, ఇటు ఎవరు చూడలేదు. వెల్, సింగం డాన్స్ ఇప్పటి వరకు ఇరగదీశారు కదా, మరి ఈ స్టెప్లు జనాలు చూసి, ఆడియన్స్ చూసి ఫుల్ హోష్ లో వేసేస్తున్నారు. లేవండి అందరూ. ఎలా ఉంది సింగం డాన్స్? దేవిశ్రీ ప్రసాద్ గారు లేవమంటే నుంచుంటారు, సూపర్. చెయ్యెత్తమంటే చెయ్యెత్తుతారు, నువ్వు ఎత్తమంటే ఎందుకు ఎత్తుతారు? రెడీ, స్టెప్ తో స్టార్ట్ చేయాలి మీరు ఇప్పుడు. రెడీ అందరూ, సింగం డాన్స్. పాట నువ్వు పాడకు ప్లీజ్. నేను పాడితే బాగుండదు. సో ఎలా ఉంది మ్యూజిక్? సూపర్ సూపర్ సూపర్. మన వాళ్ళకి దాగా దాగా ఉంటారు. మ్యూజిక్ సింప్లీ సూపర్ సూపర్ సూపర్. నీ మైక్ జాగ్రత్త. సూపర్ సింగ 100 డేస్ సూపర్ 100 డేస్ సూపర్ సింగ. నీ మైక్ జాగ్రత్త. ఓకే ఓకే, ఇక నీ మైక్ నువ్వు జాగ్రత్త, నువ్వు ఇవతలు రా, నీ కాలు చెయ్యి కూడా జాగ్రత్త. ఆడియన్స్ ఈ రేంజ్ లో ఉన్నారు, సినిమా వస్తే ఏ రేంజ్ లో ఉంటారో చూడాలి. అమ్మలో నువ్వు భద్రం, నువ్వు బాడీ గార్డ్స్ పెట్టుకున్నావా? రెడీ రెడీ. బౌన్సర్స్ రెడీయా? లేదు అమ్మా, ఇక్కడ ఉన్న సూర్య గారి ఫ్యాన్స్ అందరూ సూపర్. అక్కడ డీసెంట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఓకే, కానీ yes సో మరి ఆ స్టెప్ చేయడానికి ఇక్కడ ఆయన ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళతో చేయించేద్దాం. ఫ్రెండ్స్ రెడీయా? చేశారు భార్గవ్. ఒకసారి ముందుకు రామ్మా. యా యా, చెప్పండి. నువ్వు కొంచెం ముందుకు రామ్మా, ఇక్కడ ముందు వరుసలో పెద్దవాళ్ళు. అవును, వాళ్ళు ఉన్నారు, గెస్ట్లు ఉన్నారు ఈరోజు. ఎందుకంటే పైన సూర్య గారు, అనుష్క గారు, వీళ్ళు అందరూ పైన సింగం డాన్స్ స్టెప్ వేసేసారు. మరి కింద ఉన్న వాళ్ళు ఇక్కడ నల్ల చొక్కా వేసుకుని చేతులు కట్టుకుని బుద్ధిగా చూస్తున్నారు. చూడమ్మా, ఒక ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన పేరు శశాంక్ వెన్నెల కంటి. ఈ సింగం మాట్లాడిన మాటలన్నీ ఆయన మాట ఆయన రాశారు. సో ఇప్పుడు మీరు కూడా ఒక స్టెప్ వేసేసి తర్వాత ఎముడు టూ ఎలా ఉండబోతుందో చెప్పారు. నీ స్టెప్ తగలయ్యా, ముందు ఎంత మాట్లాడించవయ్యా. స్టెప్ ముందు స్టెప్ సార్, ఒక్క స్టెప్. అందరికి నమస్కారం అండి. అండ్ ఒకటే మాటలో చెప్పాలంటే, డైలీ తోటకూర తినేవాడికి వేటకూర తిన్నట్టు నాకు ఈ సినిమా. ఎందుకంటే మిగతా మామూలు సినిమాల మధ్య హరిగారి సినిమా అంటేనే అంతే పదునుగా పంచులు రాయడానికి అవకాశం ఉండే సినిమా. ఫుల్ లెంత్ అంటే అది ఒక మిషన్ గన్తో కొడుతున్నట్టు ఉంటుంది మొత్తం. అలాంటి సినిమా అది. ఆయన సినిమాలు అన్నీ అలాగే ఉంటాయి. ఆయన సినిమా వచ్చినప్పుడు ఒక పండగలాగా అంతే అనుకోండి, హ్యాపీగా ఉంటుంది మొత్తం రాసుకోవడానికి చాలా అలాగా. అండ్ దేవిశ్రీ గారు, ఆయన గురించి చెప్పండి, వండర్ఫుల్ ఈ సినిమా మ్యూజిక్. అసలు సింగం డాన్స్ మై ఫేవరెట్. అండ్ ఇంకా కంపోజింగ్కి గౌరవం ఇచ్చే ఫస్ట్ వ్యక్తిగా ఆయన్ని నేను చెప్తాను. మ్యూజిక్ అంటే రిథమ్స్ కాదు, ఇంకా కంపోజింగ్ అనే వాల్యూ ఆయనలోనే చూస్తున్నాను ఇప్పటికీ. అండ్ మెయిన్ సూర్య గారు, డైలాగ్ అండి, డైలాగ్ చెప్తాను. ఈ సినిమా ఒకసారి కొడితే ఒకటిన్నర, ఇందులో టూ ఎముడు టూదే చెప్తాం డైలాగు. అదే, ఊరు దాటి ఊరు, దేశం దాటి దేశం, ఖండం దాటి ఖండానికి, ఎక్కు పెట్టిన దిక్కున దూసుకెళ్ళి మసి చేసే మిసైల్ని రా. అది సూర్య గారు చెప్తే ఇంకా బాగుంటుంది నాకంటే. అండ్ సూర్య గారు, అది ఆయన గజనితోనే నా కెరీర్ కూడా స్టార్ట్ అయింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు ట్రావెల్ ఆల్ దిస్ వే విత్ హిమ్, స్టూడియో గ్రీన్ అండ్ కార్తీక్ గారు అందరితోనూ. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ భార్గవ్, థ్యాంక్ యూ నిఖిత, థ్యాంక్ యూ సో మచ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, టైమ్ ఫర్ ద నెక్స్ట్ సాంగ్. మరొక పాట మీ ముందుకు రాబోతోంది. సింగం డాన్స్ తర్వాత మన ముందుకు రాబోతున్న ఈ పాట సింగం సింగం. ఈ పాటని ఆవిష్కరించడానికి శశాంక్ వెన్నెలకంటి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సాహితి గారు రాసినటువంటి ఈ పాటని స్మార్ట్ ఫోన్ తో లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను.
సింగం గర్జించడానికి రాబోతున్నాడు. అడుగుల సడితో రికార్డులు అలజడి సృష్టించబోతున్నాడు. సో లెట్స్ ఆల్ వెయిట్ ఫర్ సింగం. కానీ సింగం సింగం నరసింహం అనే ఈ పాటకి దేవిశ్రీ ప్రసాద్ గారు అత్యద్భుతమైన పంచ్ని యాడ్ చేశారు. దానికి మా సత్య మాస్టర్ ఇంకొంచెం ట్విస్ట్ అండ్ ట్వీక్ ఇచ్చారు. స్టేజ్ మీద పర్ఫామ్ చేయడానికి రాబోతున్నారు సత్య మాస్టర్ అని శ్రీ. లేదురా భయమనేది లేదురా, పిడుగు వచ్చి మీద పడ్డ భీతి లేక సాగరా. సోదరా సోదరా గుండె జారిపోకురా, శక్తులెన్ని అడ్డుకున్న అడుగు ముందుకేయరా.
థ్యాంక్ యూ బాయ్స్, దట్ వాస్ రియలీ వండర్ఫుల్. మరి ఎంత అందంగా సింగాన్ని తెరకెక్కించిన దర్శకుడు మామూలు దర్శకుడు కాదు, చూడ్డానికి అతి సామాన్య వ్యక్తిలా కనిపించే మిస్టర్ హరి తెరకెక్కించిన సినిమాలు ఏవి సామాన్య విజయాలు సాధించలేదు. ఆయన కెరియర్లో ఆయన చేసినటువంటి చిత్రాల్లో 4 చిత్రాలు, ఇది 4వ చిత్రం సూర్య గారి కాంబినేషన్లో చేయడం, మరి ఆయన అందించిన విజయాలు అన్నీ ఇన్ని కావు. సామితో పరిచయం అయిన ఈ దర్శకుడు 6 దేవ యముడు, ఈ 3 చిత్రాలు సూర్య గారి కాంబినేషన్లో చేసి ఉన్నారు. మరి 4వ చిత్రంగా సూర్య గారి కాంబినేషన్లో హరి గారు ఈ చిత్రాన్ని మనకు అందిస్తున్నారు. సో ఈ సింగాన్ని తెరకెక్కించిన దర్శకుడు హరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వారిని వేదిక మీదకి సాధారణంగా తోడుకుని రావాల్సిందిగా జ్ఞానవేల్ రాజా గారిని ఆహ్వానిస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ మిస్టర్ హరి ఆన్ టు ది స్టేజ్. I know you are a person of a very few words. Anta terapai chupistaru maatladalsinanta aa singam maatladutundi kaani asalu vyakti tera venaka vyakti aa darshakudu. I request Hari garu to speak a few words. Andariki namaskaram, ellara gonaka. I am very happy today here because it's my first film function in Hyderabad. సింగం నాకు 12th ఫిల్మ్, 4th ఫిల్మ్ విత్ సూర్య గారు అండ్ దేవి గారు. నా పిక్చర్లు ఇక్కడ చాలా బాగా ఆడాయి అవి నాను ఫ్యాన్స్కి థ్యాంక్స్. తమ్ముడు నుంచి సింగం వేరే డైమెన్షన్లో ఉంటుంది, దానికి నేను గ్యారంటీ. ఇట్స్ 100% కమర్షియల్ విత్ లాట్స్ ఆఫ్ లాజిక్ స్క్రీన్ ప్లే. నా ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఈ పిక్చర్లే బాగా కష్టపడి పనిచేశారు, కాదు ఇష్టపడి పనిచేస్తారు. వాళ్ళు చేసిన పని అన్నీ పిక్చర్లో కనబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ తెలుగు ఆడియన్స్. థ్యాంక్ యూ, నంది, వణకం.